हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल प्रणीता नागेंदर। एंटी इन्नी डब्बालु मुंदलेसुकोनि कूर्चुंदी अनुकुंटुन्नारा? एं लेदंडि, नेनु ई सारि थैंक्स गिविंग कि चेसिन षापिंग अन्नमाट, आन्लैन षापिंग। थैंक्स गिविंग अयिपोयि कूडा आल्मोस्ट 15 डेज अवुतुंदि, काकपोते मेमु आन्लैन लो आर्डर चेसाम काबट्टि लेट गा वच्चायि, इंका ओक ऐटम राने लेदु। अन्नी वच्चाक ओकेसारि चेद्दाम अनुकुन्नानु, అన్నీ వచ్చేసరికి మళ్ళీ నెక్స్ట్ థ్యాంక్స్ గివింగ్ వచ్చేసిందేమో అని చెప్పేసి ఇక్కడ ఉన్నంత వరకు ఈ వీడియో చేసేద్దాము అని చెప్పేసి ఈరోజు ఫిక్స్ అయిపోయాను. సో ఇప్పుడు మనము ఏదంతా స్టార్ట్ చేద్దాం, చిన్న వాటి నుంచి మొత్తం పెద్ద వాటి వరకు వెళ్ళిపోతాం, ఓకేనా? సో ఫస్ట్ ఇదేంటి అని అంటే, నేను ఇది పార్సల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేశాను, ఎందుకంటే ఏ ఐటెం వచ్చింది ఏంటి అనేది తెలియాలి కదా మనకి. సో అందుకని చెప్పేసి జస్ట్ ఇది కట్ చేసి పెట్టేసాను. సో ఇదేంటి అంటే టాబ్లెట్, సామ్సంగ్ టాబ్లెట్ అన్నమాట. ఇది ఎందుకు అని అంటే గోల్డీకి అయినా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో. అంటే ఈ మధ్య పిల్లలు అసలు మొబైల్ లేకుండా అసలు ఉండట్లేదు. నాగేంటి అని అంటే అసలు అవి అలవాటు చేయకుండా మ్యాక్సిమం మనం అవాయిడ్ చేయాలి. అలా ట్రై చేద్దాము, స్టార్టింగ్ నుంచి మొబైల్ లేకుండా ఏమి లేకుండా అని చెప్పేసి అన్నారు. బట్ చూడాలి ఎలా అవుతుందో. తనకైతే ఇప్పుడు ఇంకా ఏం లేదు, జస్ట్ 5 మంత్స్ ఓల్డ్. ఒకవేళ మేము ఇండియాకి వచ్చే ప్లాన్ ఉంటే అక్కడ ఎవరికైనా పిల్లలకి యూజ్ అవుతుంది అన్నట్టుగా ఆఫర్లో ఉంది అని చెప్పేసి ఒకటి తీసుకున్నాము. యాక్చువల్గా 2 తీసుకుందాం అనుకున్నాము, కానీ ఇండియా వస్తామా రామా ఈ కోవిడ్ వల్ల కన్ఫర్మేషన్ అనేది అసలు ఎవరిది ఎవరో చెప్పుకోలేం కదా, అందరికీ తెలిసిన విషయమే. అందుకని చెప్పేసి ఎందుకు వేస్ట్ అవుతుంది, ఒకటైతే ఉంటే గోల్డ్ యూజ్ చేసుకుంటుంది, లే ఒకవేళ ఇండియా వెళ్తే మళ్ళీ ఇంకొకటి అప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పేసి మేము ఒకటే తీసుకున్నాము. ఇది విత్ ట్యాక్స్ మొత్తం $90 వచ్చిందండి. ఇది కాస్కోలో తీసుకున్నాము, అన్నీ ఆన్లైనే ఆర్డర్ చేసాము. నెక్స్ట్ ఈ బాక్స్ చూద్దాం. ఏమిటి ఇది బాక్స్ చెప్పండి చెప్పండి. ఇది ఏం లేదండి, ఇది కుక్ వేర్ సెట్ అన్నమాట. ఇది ఏంటి అంటే, ఇండియాలో మనం దీన్ని రాతండి అంటే అల్యూమినియం గిన్నెలు అంటాం కదా, వెనకట బాగా యూజ్ చేసేవాళ్ళు. ఇది ఇమ్యూసా కంపెనీ వాళ్ళది. ఇది కూడా ఇది వాల్మార్ట్లో ఆర్డర్ చేసాము, ఇది కూడా ఆన్లైన్లోనే చేసాము. $25 వచ్చింది 3 సెట్. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే ఇంకా చాలా పెద్దది ఉంటుంది, ఇంత పెద్దది ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఎంత అంటే ఒక 15 కప్స్ రైస్ ఉడికిపోతుంది అనమాట, అంత పెద్ద గిన్నె. నేను అది యాక్చువల్గా అది ఆర్డర్ చేద్దాము అనుకున్నాను, అది అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపించింది. ఈ సరేలే, ఈ మధ్య నాన్ స్టిక్ సెట్ ఉంది ఆల్రెడీ, దాంట్లో కుక్ చేస్తుంటే స్మెల్ వస్తుంది అనమాట. సంథింగ్ ఏదో ఫైబర్ కాలిన స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ వస్తుంది. అంటే నాకు ఎందుకో నచ్చట్లేదు ఆ స్మెల్, గిన్నెల ప్రాబ్లమే అనుకుంటా. అయినా నాన్ స్టిక్ యూజ్ చేయొద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు, కానీ మనకు టైం ఉండదు కాబట్టి అందులో అయితే తొందరగా అయిపోతుంది, ఇంకా గిన్నెలకి పట్టదు అని చెప్పేసి యూజ్ చేస్తున్నాము. కానీ వీలైతే మ్యాక్స్ అవాయిడ్ చేయండి నాన్ స్టిక్ని, అందుకని చెప్పేసి తీసుకున్నాను. మేము ఇద్దరమే కాబట్టి కర్రీ బుడ్డి దాంట్లో చేసేసుకోవచ్చు మేము, కొంచెం కొంచెం కర్రీ అయితే. ఇది 3 దానికి సెట్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఈ సెట్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది చూద్దాం, ఇందులో ఏముందో. ఇది కూడా వాల్మార్టే. వాల్మార్ట్ అంటే మనకి ఇండియాలో డీమార్ట్ లాగా అనమాట, అలాగే ఉంటుంది ఇక్కడ కూడా. ఇది నా ఫేవరెట్ సెట్ అనమాట, ఫేవరెట్ ఐటమ్. ఈ థ్యాంక్స్ గివింగ్లో ద బెస్ట్ అంటే ఈ డబ్బా ఒకటి, ఇది ఒకటి. ఏంటో చూపించిన టైమ్ యాక్చువల్గా ఇవి నేను 2 ఆర్డర్ చేసుకున్నాను, ఆర్డర్ చేయలేదు. ఇది దీని స్టోరీ చెప్తాను. ఏంటి అంటే ఇది ఆఫర్లో డీల్స్లో పెట్టారు వాల్మార్ట్లో. సో ఏమైంది అంటే నైట్ 12 o'clock ఓపెన్ అవుతుందన్నమాట ఆన్లైన్ పర్చేస్ చేసే ఐటమ్స్. సో మేమేం చేసామనంటే నైట్ 12-12:30 వరకు మేల్కొని ఉండి ఇది బేసికల్గా పర్టిక్యులర్గా ఈ ఐటమ్ కోసం, ఈ ఐటమ్ కోసమే మేల్కొని ఉన్నాము 12:30 వరకు. తీరా టైం అయ్యాక
ఆర్డర్ చేద్దామని ఓపెన్ చేస్తే ఇన్ స్టోర్ పర్చేస్ ఓన్లీ అని పెట్టాడు. ఇది ఆన్లైన్ లో పెట్టలేదు. హా ఇంతసేపు ఉండి వేస్ట్ అయిపోయింది అని చెప్పేసి అనుకున్నాము. చేసేది ఏం లేదు కదా అని చెప్పేసి నేను తిన్న అడిగాను అనమాట. రేపు వెళ్ళి తీసుకొచ్చుకుందాం కదా, ఒక్క సెట్ అయినా తెచ్చుకుందాము అని చెప్పేసి అన్నాను. అంటే దీన్ని అసలు కోవిడ్ థ్యాంక్స్ గివింగ్ అంటే చాలా వస్తారు, అవసరం లేదు, రిస్క్ ఎందుకు అని చెప్పేసి అసలు షాపింగ్ ఈసారి వద్దు అని చెప్పేసి అన్నాడు. సారీలే అని చెప్పేసి ఇంకా నేను డిసప్పాయింట్ అయిపోయాను. కింద ఒక ఫ్రెండ్ ఉంటుంది, తను షాపింగ్కి వెళ్తున్నాను అని చెప్పింది ముందు రోజు. వాల్మార్ట్కి వెళ్ళాలి నేను, వెళ్తాను అని చెప్పింది. సో నాకు అది గుర్తుకొచ్చి నేను లేచిన తర్వాత 10:30కి లేసానండి. ఎందుకు అంటే నైట్ లేట్గా పడుకుంటున్నాను, ఈ మధ్య పాపతో చాలా లేట్ అవుతుంది. 2 వరకు తను మెల్కొనే ఉంటుంది. సో తను పడుకున్నాక నేను పడుకుంటున్నాను. సో 10:30-11 వరకు పడుకుంటున్నాను నేను మార్నింగ్. సో అది 10:30కి నేను లేచిన తర్వాత నేను తనకి కాల్ చేశాను. తను వెళ్తే ఒకవేళ నా కోసం ఈ సెట్ తీసుకొస్తుందేమో అని అడుగుదామని. తను ఆల్రెడీ వాల్మార్ట్ వెళ్ళిపోయి వేరే షాప్కి కూడా వచ్చేసాము అని చెప్పింది. ఓ అవునా అనుకున్నాను. సో మిస్ అయింది అని చెప్పేసి అనుకున్నాను. సడన్గా నాకు వచ్చి తీసుకొచ్చి ముందర పెట్టాడు ఈ డబ్బాలు. అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇదేంటి ఇవెప్పుడు తీసుకొచ్చావు అని అంటే నేను మార్నింగ్ 6:30కే లేచి వెళ్ళి తీసుకొని వచ్చాను, కార్లో పెట్టాను. నువ్వు ఇప్పుడు రజనీకి కాల్ చేసావు కదా, ఇంక ఇలాగే అందరికీ కాల్ చేస్తూ కూర్చుంటావేమో, వెళ్తే తీసుకురండి వెళ్తే తీసుకురండి అని అందరికీ కాల్స్ చేస్తావేమో అందుకని చెప్పేసి నువ్వు లేచే వరకు తీసుకొచ్చి పెట్టేద్దాము అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టేశాను అని చెప్పేసి తెచ్చిపెట్టాడు. ఇది ఈ బాక్సెస్ స్టోరీ అన్నమాట. ఎందుకు ఇంత పిచ్చి గిన్నెలు అంటే అని చెప్పేసి అనుకుంటున్నారా? ఏం లేదండి, స్టీల్ గిన్నెలు. అండ్ ఇంకొక విషయం ఏంటో తెలుసా, ఈ సెట్ వచ్చిన తర్వాత నేను చూశాను, చూస్తే ఏముందో తెలుసా, మేడ్ ఇన్ ఇండియా. సో ఈ సెట్లో ఏమేమి వచ్చాయో చూపిస్తాను. త్రీ బౌల్స్ విత్ లిడ్స్ వచ్చాయండి. ఇదేంటి అంటే ఇది కుక్ చేయడానికి పనికిరాదు, జస్ట్ స్టోరింగ్ అనమాట. మనం కుక్ చేసిన తర్వాత దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. లిడ్స్ కూడా ఇచ్చాడు కాబట్టి చాలా బాగుంటుంది. అంటే మన ఇండియా ప్రోడక్ట్ కదా, అన్ని పర్టికులర్గా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో అది ఇండియా ఇండియా ఏంటండి. ఈ గిన్నెల కోసం ఏంటిది ఇంతగానం బిల్డప్ ఇస్తుంది అని అనుకోకండి, ఎందుకంటే ఇక్కడ మా పరిస్థితి అలా ఉంటుంది గిన్నెలకి. అందరిదేమో తెలియదు కానీ నేను మాత్రం గిన్నెలకి చచ్చిపోతున్నాను. నేను ఇండియా నుంచి అసలు ఏం తెచ్చుకోలేదన్నమాట. నేను దొరుకుతాయేమో అనుకున్నాను ఇక్కడ అన్ని, కానీ మనకు సెట్ అయితే ఇక్కడ ఏం దొరకలేదు. సో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఇది కనిపించేసరికి సరే అని చెప్పేసి ఉంటాయి కదా, ఏం పాడైపోయాయి కదా అని చెప్పేసి 2 సెట్స్ తీసుకున్నాను అనమాట. ఒకటే తెచ్చాడు యాక్చువల్గా నాకు. నేను మళ్ళీ తర్వాత ఇంకొకటి తెచ్చుకుందాం మా ప్లీజ్ అని అంటే, నేను మా ఫ్రెండ్ అని చెప్పానే, తను కాల్ చేసినప్పుడు జనాలు ఉన్నారా అసలు బయట, క్రౌడ్ ఉందా ఎలా ఉంది అని అంటే, అసలు రెగ్యులర్గా వచ్చే అంత మంది జనాలు కూడా ఇప్పుడు లేరు అసలు షాపింగ్లో, చాలా ఫ్రీగా ఉంది అని అంటే, అప్పుడు డేట్ చేసి తను నన్ను తీసుకెళ్ళాడు. అప్పుడు ఇంకొకటి ఎక్స్ట్రా తెచ్చుకున్నాను అనమాట. సో ఇవి 3 సెట్స్ అనమాట, సారీ 3 బాల్స్. ఇదేంటి అంటే మెజరింగ్ కప్స్, 4 ఇచ్చాడు. 1 కప్, 1/2 కప్, 1/3 కప్, ఇది 1/4 కప్. అండ్ ఇవేంటి అని అంటే టేబుల్ స్పూన్స్ అంటామే, ఇది 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ అలాగా, ఇది 4 మెజరింగ్ స్పూన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి విస్క్ అన్నమాట. నాకు ఈ విస్క్ మాత్రం చాలా నచ్చిందండి. ఎంత స్ట్రాంగ్ ఉంది అంటే అంత స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ నేను 2 విస్కులు తీసుకున్నాను, 2 విస్కులు ఖరాబ్ అయిపోయాయి. అంటే మనం చేసేది అంత బలం పెట్టి ప్రయోగాలు పెట్టి చేసామనుకుంటా అది మొత్తం వంకర పోయి అసలు షేప్ అవుట్ అయిపోయాయి. సో ఇది మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది. ఎంత స్ట్రాంగ్ ఉంది అని అంటే నాగుని మాత్రం మాజిక్ కొట్టచ్చు, దెబ్బ కూడా బాగా దొరుకుతుందండి, చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంకా అన్నిటికంటే క్యూట్ అంటే క్యూట్ ఇవి చిన్న చిన్న గిన్నెలు, చిన్న చిన్న 4 ఇచ్చారు, 4 గిన్నెలకి మళ్ళీ 4 మూతలు, చిన్న చిన్న లిడ్స్, బాక్
మస్త్ క్యూట్ ఉంది కదా అసలు ఒక 1 గులాబ్ జామున్ కి 1 గిన్నె సరిపోతుంది నేను గులాబ్ జామున్ చాలా బాగా చేస్తాను చాలా బాగా అంటే చాలా బాగా చేస్తాను ఇది 4 అన్నమాట బాగున్నాయి కదా ఇది అందుకే ఈ సెట్ అంటే నాకు చాలా బాగా నచ్చింది ఆన్లైన్ లో చూడగానే ఆ పోస్టర్ చూడగానే ఫిక్స్ అయిపోయా పక్కా ఇది ఒక 2 సెట్స్ అయితే తీసుకోవాలి అని చెప్పేసి తీసుకున్నాను ఇది ఒకట అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది హా ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది నేనేం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇది జస్ట్ ప్రింటర్ అండి ఇక్కడ ప్రింటింగ్ తీసుకోవాలి అని అంటే లీజింగ్ ఆఫీస్ కి కాని లేదు అని అంటే ఇక్కడ యూఎస్పిఎస్ అని చెప్పేసి ఉంటుంది అక్కడికి వెళ్ళాలి రీసెంట్ గా కోవిడ్ వల్ల అప్పుడే నాకు H1 ఎక్స్టెన్షన్కి అప్లై చేసేది ఉంది అప్పుడు ప్రింటర్ చాలా ప్రాబ్లం అయి ఉండే ప్రింటింగ్ ప్రాబ్లం అయి ఉండే ఎందుకు అని అంటే కోవిడ్ వల్ల ఎవరు తీసుకో ఐ మీన్ అంటే అక్కడెక్కడ అవైలబిలిటీ లేకుండే ఈవెన్ లీజింగ్ ఆఫీస్లో కూడా అవైలబిలిటీ లేకుండే సో అప్పుడే ఫిక్స్ అయిపోయాము సరే ఒక ప్రింటర్ ఉంటే ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా ఎందుకు ఊరికే అని చెప్పి అక్కడికి ఇక్కడికి తిరగడము అని చెప్పేసి ప్రింటర్ తీసుకున్నాడు ఇది వచ్చేసి $30 అండి సో $30కి ఇది వచ్చింది ఆ సెట్ మాత్రం $10 ఏ తెలుసా ఇండియాలో కూడా ఇది మీకు $10కి అంత పెద్ద సెట్ మాకు వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఇవి రెండు కవర్స్ ఏంటి అని చూస్తున్నారా రెండేంటి పెద్ద పక్కన ఇంత ఇంత పెద్ద కవర్ పెట్టుకుంది అని చూస్తున్నారా ఏంటి ఓపెన్ చేస్తాను కంఫర్టర్ సెట్ అండి 3 పీస్ అన్నమాట కింగ్ సైజ్ ది ఇందులో ఏంటి ఒక కంఫర్టర్ వస్తుంది రెండు 2 షామ్స్ అంటే పిల్లో కవర్స్ అన్నమాట ఇది నాకు చూడగానే చాలా బాగా నచ్చింది చాలా ప్లెజెంట్ గా అనిపించింది ఫ్లోరల్ ప్రింట్ నాకు బేసిక్ గా ఫ్లవర్స్ అయినా అంటే ఫ్లోరల్ టైప్ ఆఫ్ క్లాతింగ్ అయినా నాకు చాలా ఇష్టము ఈవెన్ డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా కానీ ఇచ్చుడగానే బాగా నచ్చింది సో ఇమీడియట్ గా ఆర్డర్ పెట్టేసేయమని చెప్పాను నాగ్ని ఇది పెట్టేశాడు ఇది ఒకటి ఇది కూడా కంఫర్టర్ సెట్ ఇంకొక మోడల్ అన్నమాట అది ఎలా ఉందో చూపిస్తా ఒక్కొక్కటి నా బరువు ఉన్నాయి ఈ ప్రింట్ ఎంత బాగుంది తెలుసా ఏంటి అంటే ఈ ప్రింట్ మొత్తం ఇది సీషెల్స్ అంటారు కదా ఆ ప్రింట్ అన్నమాట నాకు ఈ వాల్స్ ఉంటాయి కదా ఇట్లా ప్లెయిన్ గా ఉండడం నాకు ఇష్టం ఉండదు బ్యాక్ డ్రాప్స్ ఇష్టం అన్నమాట బాగా మొన్నటి వరకు ఇక్కడ ఒకటి గ్రీన్ కలర్ లీవ్స్ ఉంటాయి కదా ఆ టైప్లో ఒక క్లాత్ తీసుకున్నాం మేము అది బ్యాక్ డ్రాప్ లాగా యూజ్ చేశాను గోల్డీకి 21st డే ఫంక్షన్ చేసినప్పుడు మేము ఇంట్లో పెట్టడానికి మొత్తం బాగుంటుంది అని చెప్పేసి అది తీసుకున్నాము మొన్నటి వరకు ఉంది హౌస్ షిఫ్టింగ్ అని చెప్పేసి మొత్తం ఇల్లంతా సర్దుతున్నాము సో అవన్నీ తీసి వాష్ చేసేసి పెట్టేశాను సో నాకేమనిపించింది అంటే ఫస్ట్ ఇది ఆన్లైన్లో ఇది చూడగానే ఈ ప్రింట్ని చూడగానే అబ్బా బ్యాక్ డ్రాప్లో పెడితే ఇది భలే ఉంటుంది అనిపించింది కానీ ఇది హెవీ వెయిట్ కదా వాల్కి స్టిక్ అవుతుందా లేదా ఉంటుందా లేదా అని తెలియదు కాకపోతే బ్యాక్ డ్రాప్ లాగా కూడా యూజ్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి చేసి మీకు వీడియో షేర్ చేస్తాను కొత్త ఇంట్లోకి వెళ్ళాక ఇదొక ప్రింట్ ఇదొక ప్రింట్ సేమ్ ఇది కూడా 3 పీస్ సెట్ అన్నమాట అండ్ ఇంకొకటి ఇంత పెద్ద డబ్బా ఏంటి అని చూస్తున్నారా అలా బరువు ఉందండి
ఇది పార్సల్ వచ్చినప్పుడు నాకు ఆఫీస్ లో లంచ్ చేసి వెళ్ళిపోయాడు పార్సల్ వచ్చింది ఆ రోజు ఫుల్ గా అసలుకు చల్లగా ఉంది పెట్టేసి వెళ్ళిపోయాడు ఏంటి అని చెప్పేసి ఏం ఆర్డర్ వచ్చింది అంటే పెట్టిన దగ్గర థాంక్స్ గివింగ్ ఆర్డర్ పెట్టిన దగ్గర నుంచి వన్ డే డైలీ ఒకటి లేదంటే టూ డేస్ కి ఒకటి ఇవన్నీ ఐటమ్స్ వచ్చాయి సో ఏమొచ్చిందా ఏమొచ్చిందా అనుకుంటే వెళ్తే కిందికి అసలు పై మేము పైన ఉంటాం ఫస్ట్ ఫ్లోర్ లో పైకి తీసుకురావడానికి అసలు మామూలు కష్టం కాలేదండి అమ్మో ఏంటో చూపిస్తా బరువు బాగా ఉంటుంది లేవట్లేదు సారీ 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 చూసారా కనిపిస్తుందా మీకు అట్ సైడ్ ఉందా ఇన్స్టాంట్ పాట్ అన్నమాట 8 క్వార్ట్ చాలా పెద్దది ఇది ఇంత పెద్దది ఎందుకు తీసుకున్నాను అని అంటే నేను యుఎస్ వచ్చిన దగ్గర నుంచి ఎవ్రీ 6 మంత్స్ ఆర్డర్ 4 మంత్స్ గ్యాప్ లో ఒక పార్టీ చేస్తున్నాం మేము ఫస్ట్ నేను యుఎస్ కి రాగానే నాకు నా బర్త్డే వచ్చింది నాకు పార్టీ ఇచ్చాడనమాట అందరికీ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ పిలిచి అది అయినా 6 మంత్స్కి నేను కన్సీవ్ అయ్యాను గోల్డీది జెండర్ రివీల్ పార్టీ అనమాట అది అయిపోయిన తర్వాత గోల్డీ డెలివరీ నేను డెలివరీ అయ్యాను గోల్డీ వచ్చింది తన 21st డే సో ఇవన్నీ పార్టీస్ 6 మంత్స్ ఎవ్రీ 6 మంత్స్కి ఒకటి అన్నట్టు ఆ గ్యాప్లో జరుగుతుంది సో కుక్ చేయాలి అని అంటే ఒక్కసారి చేయడానికి రావట్లేదు 2-3 టైమ్స్ కుక్ చేయాల్సి వస్తుంది 30 పీపుల్ వస్తారు మినిమమ్ సో 30 పీపుల్కి 2 టైమ్స్ ఆ చిన్న చిన్న గిన్నెల్లో కష్టం అవుతుంది అని చెప్పేసి ఇది అడిగాను నేను అడిగితే 1 ఇయర్ నుంచి అడిగితే కొనలేదు ఈసారి ఆర్డర్ చేసేసాను ఇది $60కి పడిందండి ఆఫర్లో 8 క్వార్ట్ నార్మల్గా అయితే $120 ఉంటుందంట నాకు తెలీదు సో ఇదన్నమాట ఇన్స్టంట్ పాట్ ఇది ఎలా చేస్తారు ఎలా కుక్ చేస్తారు దీని ప్రాసెస్ ఏంటి ఏమేం చేయొచ్చు దీంట్లో ఇవన్నీ నేను ఒక వీడియో చేస్తాను ఇది న్యూ హౌస్కి షిఫ్ట్ అయిన తర్వాత ఓపెన్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఇక్కడ అంతా ఇప్పుడు మ్యాండేటరీ కాదు కదా సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మొత్తం ఎలా కుక్ చేస్తున్నాను ఏంటి అనేది మొత్తం వీడియో తీసి షేర్ చేస్తాను ఇది అన్నమాట ఇన్స్టాంట్ పాట్ అంటే ఎంత పెద్ద ఉంది కదా అమ్మమ్మ వెళ్ళిపోతున్నానండి ఇదన్నమాట నా థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ ఇంకా ఏం చేశానో తెలుసా గోల్డీకి షాపింగ్ చేసాం యాక్చువల్లీ మేము బయటికి పోవద్దు అని చెప్పేసి అనుకున్నాం అన్నాం కదా దాని తర్వాత జనాలు ఎవరు షాపింగ్ ఎప్పుడు అసలు లేరు సో మేము బయట చెక్ చేసి ఎవరు లేరు అని చెప్పేసి అనిపించాక అప్పుడు వెళ్ళాము షాపింగ్కి లోపలికి బయట నుంచి చూసిన తర్వాత లోపలికి వెళ్ళాము గోల్డీ కోసం ఈ టాయ్ దీనికి ఒక ప్లీజ్ కూడా వచ్చింది అది ఎంత క్యూట్ ఉంది తెలుసా అది నేను వాష్ చేశానండి లోపల పెట్టేశాను అది మొత్తం సర్దేశాను సో సేమ్ ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా సేమ్ అలాగే ఫ్లీజ్ వచ్చింది అనమాట అది మర్మేడ్ లాగా తనని చేసి ఫోటోషూట్ చేద్దాము అని చెప్పేసి ఒక ఐడియా ఉంది చేస్తాను ఫోటోషూట్ అవన్నీ మీతో పక్కా షేర్ చేసుకుంటాను క్యూట్గా ఉంది కదా మా గోల్డీ లాగా ఇంకొకటి అంటే ఇది నేను కింద చిన్న పాప ఉంటుందన్నమాట తనకి లాస్ట్ ఇయర్ కొన్నారు వాళ్ళు సో వాళ్ళ ఇంటికి మొన్న వెళ్ళినప్పుడు గోల్డీది ఈ టాయ్ని చాలా బాగా ఇంట్రెస్టింగ్గా చూస్తుందన్నమాట అయితే అనిపించింది సరే ఈసారి దొరికితే మనం తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాము లక్కీగా ఒకటే పీస్ ఉండే ఆ రోజు వెళ్ళి తీసుకున్నాము దీన్ని స్పెషాలిటీ ఏంటి తెలుసా
Hello friends. Hello friends. How are you? How are you? ఇదన్నమాట దీని స్పెషాలిటీ. సో ఇదండి నా షాపింగ్. మర్చిపోయాను, మేము అసలు ఈసారి థ్యాంక్స్ గివింగ్ కి అసలు క్లాతింగ్ షాపింగ్ అస్సలు చేయలేదండి. క్లోత్స్ షాపింగ్ అస్సలు చేయలేదు, ఓన్లీ గోల్డీ కోసమే తీసుకున్నాము అన్ని. ఆల్మోస్ట్ 30 to 35 డ్రెస్సెస్ తీసుకున్నాడు నా తన కోసము. కాకపోతే ఏంటి అని అంటే 24 మంత్స్ వరకు యూజ్ అయ్యేలాగా తీసుకున్నాము, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతుంటారు కదా. సో అందుకని చెప్పేసి 24 మంత్స్ వరకు కూడా సెట్ అయ్యేలాగా అన్నట్టుగా నచ్చినవన్నీ తీసేసుకున్నాము. ఏం షాపింగ్ చేసినట్టే లేదు, కానీ బిల్లు మాత్రం పేలిపోయాయి. నెక్స్ట్ డే మొత్తం అన్ని చూసుకుంటే మాత్రం పేలిపోయాయి. ఓన్లీ గోల్డీ క్లోత్స్ షాపింగ్కే $300 అయింది మాకు. నాకు తను తను పుట్టిన దగ్గర నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు 6 మంత్స్ వరకు, అంటే హాఫ్ ఇయర్ కదా ఆల్మోస్ట్, ఇంకా 20 డేసే హాఫ్ ఇయర్. ఈ హాఫ్ ఇయర్లో మేము తన కోసం ఏం తీసుకున్నాము, తన కలెక్షన్ ఏంటి, ఇండియా నుంచి ఏమేమి తెప్పించాము తన కోసము, ఇవన్నీ నాకు ఒక వీడియో తీసి షేర్ చేసుకోవాలని ఉంది. కానీ ఫ్రీ టైం దొరికినప్పుడు పక్క తన కలెక్షన్ మొత్తం మేము తన కోసం ఏం తీసుకున్నాము, ఏంటి ఏం చేసాము అన్ని మొత్తం వీడియో తీసి షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మంచి చెప్పున్నానా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రణీతా నాగేందర్. థ్యాంక్ యూ. బై బై. ఇది నా ఆన్లైన్ షాపింగ్ ఫర్ థ్యాంక్స్ గివింగ్.